ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పొట్లమర్రిలు ప్రభుత్వం చెరువు మరువు పెంచడంతో 40 ఎకరాలు పంటలు నీట మునిగాయి. దీనిపై స్థానిక రైతులు పుట్టపర్తి కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ బసంత్ కుమార్ ని కలిసి నష్టపరిహారం కల్పించమని వినతి పత్రం అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పొట్లమర్రిలోని చెరువు మరువును ప్రభుత్వం గత 3 నెలల క్రితం పెంచింది. దీంతో బ్యాక్ వాటర్ పెరగడంతో దాదాపు పంట వేసిన 40 ఎకరాల భూములు నీట మునిగాయి. పొట్లమర్రికి చెందిన ఈడిగ రామాంజనేయులు, శంకర్ గౌడ్, కంచం ఉపేంద్రకు చెందిన దాదాపు 12 ఎకరాల పొలం నీట మునిగింది. దీనిలో 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి 6 ఎకరాల చీనీ చెట్లు, 6 ఎకరాల కంది పంట సాగు చేశారు. ఇప్పుడు పంట మొత్తం నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. న్యాయం చేయమని రైతులు కలెక్టర్ బసంత్ కుమార్ కి వినతి పత్రం అందించారు. మేము పోటమరి గ్రామంలో ఉంటున్నాము. నా తమ్ముడి పేరు శంకర గౌడు. మేము 2 ఎకరాల 5 ఎకరాల 25 సెంట్లు, ఒక్కొక్కరికి 2 ఎకరాల 75 సెంట్లలో చీనా చెట్లు పెంచినాము. నేను 325 చెట్లు, మా వాడు తమ్ముడు 375 చెట్లు చీనా చెట్లు పెంచినాము. ప్రస్తుతానికి 4 సంవత్సరాలైంది. ఈ చెట్లు బాగా ఖర్చు పెట్టి కాపు నిలుపుకోవాలని ఈ సంవత్సరం ప్రయత్నం చేసినాము. ఈ సంవత్సరం గవర్నమెంట్ వారు మా చెరువుకి నీళ్లు ఇచ్చారు. నీళ్లు వదిలిన దానివల్ల మా చెరువు నీళ్ళు పూర్తిగా నిండిపోయి మా పొలంలోకి నీళ్ళు వచ్చి అవి మొత్తం చెట్లన్నీ నిండిపోయినాయి. నీళ్ళు మునగడానికి ముఖ్యమైన కారణం మా ఊరు చెరువు మొరవని కొద్దిగా హైట్ పెంచినారు ఒక 10 సంవత్సరాల క్రితము. మాకు మా చెరువుకి ఇంతవరకు దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు రాలేదు. అందువల్ల ఇంతవరకు ఏ డ్యామేజ్ లేదు. ఇప్పుడు నీళ్ళు వదిలిన దానివల్ల మా చెరువులో మా భూమిలో ఉన్న చెట్లు చిన్న చెట్లు అన్నీ మునిగిపోయినాయి. మొత్తం మా భూమి మొత్తం అంతా నీళ్ళ మునిగింది. అందువల్ల దీనికి కలెక్టర్ గారికి అర్థం ఇచ్చుకుంటూ తగిన నష్టపరిహారం ఏదైనా చేయమని మేము కోరుకుంటాము. మా సర్వే నంబర్లు 381/1, 381/2. ఈ మొత్తం సర్వే నెంబర్లో 2 ఎకరాల 75 సెంట్లు ఉంది. నా తమ్ముని సర్వే నెంబరు 381/2, దీంట్లో 2 ఎకరాల 75 సెంట్లు. ఇప్పుడు సర్వే ఈ చెట్లు మొత్తం వయసు 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు ఈ సంవత్సరం పంట పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాం ఆ పొలంలో. చెట్లు పెంచడానికి అంత ఖర్చు పెట్టినాము, దానికి అప్పులు చేసి చాలా కష్టాలు పడి పెంచినాము. ఈ సంవత్సరం పంట వస్తుందని ఆశతో ఉంటుంది. ఇప్పుడు నీలపాలు అయిపోయింది. మమ్మల్ని గవర్నమెంట్ వారే అదుకోవాలని కోరలేదు. ఓకే. మాది పోర్తమారి గ్రామం, బత్తలపల్లి మండలము, ఉపేంద్రరెడ్డి పొలము, సంజీవ్ రెడ్డి తండ్రి. 5 ఎకరాల 30% కంది పంట వేసినాము. నీళ్ళు ఇచ్చినందువలన మునిగిపోయింది. చెరువు మరో ఎత్తు చేసినారు, అందుకే ఎనిమిది వస్తానే నీళ్ళు. పంట పొలం అంతా నాశనమైంది. మాకు తగిన నష్టపరిహారం కట్టించుకోవాలని కోరుతున్నాం. మా 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి మాకు ఏం చేయాలో మాకు కలెక్టర్ గారు సాయం చేయాలి. కలెక్టర్ గారు కట్టించినాము. మాకు ఇది సాయం చేయాలని కోరుతున్నాం.